హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ ఇన్స్టెంట్ జొన్నదోశ చూపిస్తాను. మీకు కావలసిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రాగి పిండి, 4-5 రెమ్మలు కరివేపాకు, ఉప్పు, కారం, 4 పచ్చిమిరపకాయ ముక్కలు. ఒక బౌల్ తీసుకుని అందులో నేను చూపించినవన్నీ వేసుకోవాలి. జొన్నపిండి వేసాను, మైదా పిండి వేసాను, ఇంకా రాగి పిండి వేసాను, ఉల్లిపాయ ముక్కలు 1, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం వేసాను, పింక్ సాల్ట్ వేసానండి, కరివేపాకు 4-5 రెమ్మలు, వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇటు పలచగా లేకుండా, ఇటు గట్టిగా లేకుండా మధ్య రకంగా ఉండాలి. నేను చూపిస్తాను మీకు. బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రావాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి. బాగా వేడి అవ్వాలి. ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకునే ముందు బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. పెనం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పలచగా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోవచ్చు, బట్టర్ కానీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ దోశ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా కుక్ అయినాక ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. 1 మినిట్ సరిపోతుంది రెండో వైపు. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా అయిపోయింది. చూసారా, ఈ దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది. మరో దోశ వేస్తున్నాను. వేసుకున్నప్పుడల్లా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే జొన్నలు ఎవ్వరూ ఎక్కువగా తినరు కాబట్టి, జొన్న రొట్టె చేయడం రాదు కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా జొన్నలతో ఇలా చేసుకోవచ్చు. నేను అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసాను ఇందులో. జొన్న, గోధుమ పిండి, రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కదా. ఇవి వెయిట్ లాస్కి, చిన్నపిల్లలకి ఎవరైనా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ టైంలో తినొచ్చు. ఇది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. వాళ్ళు చాలా ఇష్టంగా తింటాడు. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. చూసారు కదా, ఇన్స్టెంట్ జొన్న దోశ రెడీ అయిపోయింది. మా బాబు సూపర్ ఉందమ్మా.